పత్రికకు వస్తే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు శివకుమార్ పై బాధితుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. శివకుమార్ నుంచి ప్రాణహాని ఉందని అంటున్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తెనాలిలో ఘటనపై అన్నాబత్తుని శివకుమార్ సంహరించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్యూ లైన్లో ఓటర్ను కొట్టారు శివకుమార్. ఎమ్మెల్యే చెంప పగలగొట్టాడు ఓటరు సుధాకర్. సుధాకర్ను కొట్టడంపై వివరణ ఇచ్చారు శివకుమార్. నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఎస్ఎన్ను కించపరుస్తూ సుధాకర్ తిట్టాడంటూ కూడా శివకుమార్ చెప్పుకొచ్చారు. బెంగళూరులోని ఉండి ఇక్కడికి వచ్చి రచ్చ చేశాడంటూ కూడా అతను టీడీపీ మనిషి అంటూ కూడా శివకుమార్ చెప్పారు. సుధాకర్ మందు తాగి ఉన్నాడంటూ కూడా శివకుమార్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి అన్నాభత్తుని రియాక్ట్ అయ్యారు. ఒకసారి అన్నాభత్తుని బయట చూద్దాం. నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ, పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను, నా భార్య, నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఆయితన్న గారు, నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని, ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్తుంది అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో, ఎందుకని తెనాలి నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ, పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను, నా భార్య, నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఆయితన్న గారు, నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని, ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్తుంది అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో, వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను, నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతూ, సరే అతను అంతే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ, ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచున్నాడా, సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్టంటళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆలమైతి అది దాన్ని కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టాడు, మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీతో వీడి కమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు, అక్కడ ఓట్ల సందర్భం ఉండరు, చాలామంది కమ్మాళ్ళే ఉంది, ఎస్సీలు ఉండరు, మైనార్టీలు ఉండరు, ఎందుకంటే మా ఐతానగర్లో కమాస్ ఉండరు, ఎస్సీస్ ఉండరు. నేను వెళ్ళి నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందే అన్నాడు, అంటే కమ్మాడిని కాబట్టి
ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి, నేను చేయి చేసుకున్న నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఇస్తే ఈ రకమైన భాష. ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి అది అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ 5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు, వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్నీ వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాబు అని తిడితే ఊరుకుంటానా ఇక్కడ ఉన్నాళ్ళు? ఏంటండి ఇది, ఏం దౌర్భాగ్యం ఇది, ఏం దౌర్భాగ్యం అంట. అంటే ఒక నేను కమ్మకోలంలో పడుతుందే ఇంకే అక్కడ ఉండకూడదా? మాలా మాదిగలకు అండగాతున్నాడు అని నన్ను మాట్లాడతా? ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్, ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మకులాన్ని ద్వేషిస్తుంది. ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా, ఈ రకమైన మాటలతోనే కదా, ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం? అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సింది భావిస్తాం. ఎందుకంటే నేను ఒకడో అతను ఒకడో జరిగింది కాదు, సుమారు ఒక 500 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటేయటానికి వచ్చినారు. తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా 10 వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు. కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం, ఇంకో అమ్మాయి అదే లాక్ వేయటం కూడా జరిగింది. లోపల 8 ఆల్మోస్ట్ 10 దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలరా? గుర్తుపట్టడం. పేర్లు ఏమైనా తెలుసా? తెలియదు. మళ్ళీ పేర్లు తెలియదు, మనుషులు చూస్తే గుర్తుపట్టద్దు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు, పదండి మీరు బయట కంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ కూడా పోలీసులు ఎస్ఐ గారు లోపల తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలు ఆడాడు. అసలు నువ్వాడవరా అది ఇది అని అట్లా మాట్లాడడం జరిగింది. బాబు నేనేం అనుకోలేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని నేను లెక్చర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి పబ్లిక్గా నేను ఇస్తాను, అది టెస్ట్ చేసి మీరు నాకు కావాలి. నాకు నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను, నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతాము చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు 10 కలిసి కొట్టిన వాళ్ళలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు. అది అందరూ కాల్చారు అంతటా ఇదో చూడండి, మీకు కొంచెం తీగ కుట్టినారు. ఓకే ఓకే కుర్తి కుర్తి రైట్ ప్లీజ్ రైట్ కుట్టిన తర్వాత దే హ్యావ్ ఎనఫ్ ఫుడ్. రైట్, అది తెనాలి ఎమ్మెల్యే శివకుమార్కి సంబంధించి ఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతకీ ఈసీ వివరణ కోరిందా లేకపోతే ఏమైనా యాక్షన్కి సంబంధించి ప్లాన్ ఏమైనా అంటే యాక్షన్కి సంబంధించి ఏమైనా ఆలోచన చేస్తుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇటు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈసీ వివరణ కోరిందా లేకపోతే ఏం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి? ఎస్, జిల్లా ఎన్నికల అధికారిని అయితే వివరణ కోరింది, వివరణ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. అంతవరకు ఎన్నికలు అంటే పోలింగ్ ముగిసే వరకు తెనాలి ఎమ్మెల్యేని అనబత్ శివకుమార్ని అవసరం అంటే గృహ నిర్బంధం
చేయాలి, చేసి దాని తగిన విధమైన కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఉదయం తెనాల్లోని ఐతే నగరంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చినటువంటి గొట్టిముక్కల సుధాకర్ అనే అతని మీద చేయి చేసుకోవడంతో పాటు ఆయన అనుచరులు కూడా దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనని ఈసీ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనతో పాటు మాచర్ల ఇష్యూని కూడా ఈసీ చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ గట్టిముక్కల సుధాకర్ అతను చెప్పే వర్షన్ ఏంటంటే, తాను ఓటు వేస్తాకు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే ఆయన అనుచరులందరూ కూడా క్యూ లైన్లో రాకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వస్తున్నారనే క్రమంలో ఓటు వేయడానికి క్యూ లైన్లో రండి అని మాత్రమే చెప్పాను, కానీ ఎమ్మెల్యే అనుచరులు దాన్ని చాకుగూపి నన్ను కొట్టారని కూడా గొట్టిముక్కల సుధాకర్ చెప్తారు. కానీ ఎమ్మెల్యే వర్షన్ మాత్రం వేరే రకంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకు అంటే మాలామాదికలను ఎమ్మెల్యే పంచి పోషిస్తున్నారు, అలా అండగా ఉంటున్నారు. అసలు నువ్వు కమ్మ జాతికి చెందినవాడని, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడమేనా అంటూ కామెంట్లు చేశాడని కూడా అన్నాభతుని శివకుమార్ చెప్తున్నారు. అంతేకాదు తన పార్టీని, తన పార్టీ అధ్యక్షుని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడారు కాబట్టి తను చేయి చేసుకోవాల్సి వచ్చిందని వివరించుకున్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటనకి ఆ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి ఆ దృశ్యాలకి అంటే వాళ్ళు అక్కడే కలిశారో అంతకుముందు కలిశారో లేదనేది ఇప్పటివరకు తెలియదు. కానీ ఉన్నపలంగా వచ్చి ఎమ్మెల్యేని ఫస్ట్ చేయి చేసుకున్నారు, తర్వాత తిరిగి సుధాకర్ చేయి చేసుకున్నటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆయన మీద పిడిగుద్దులు కొట్టడం, వెంటనే దాడి చేయడం, చాలా గాయపరచడం కూడా చూశారు. కాబట్టి ఏసీ దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ప్రస్తుతానికి ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆయన బయటికి రాకుండా చూడాలని కూడా అక్కడ పోలీసులకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ దాడికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించి అతని మీద ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలను ఎక్కడ కూడా ఉపేక్షించమని ముఖేష్ కుమార్ మోన కొద్దిసేపు క్రితమే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కొట్టడం, తిరిగి ఎమ్మెల్యేని కూడా చెంప మీద అదే స్థాయిలో అదే విధంగా కొట్టడం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొంతమంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా పోలీసులు అయితే విచారణ చేసి ఈసీకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఆయన మీద ఎమ్మెల్యే మీద కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతుంది సచిన్. ఏదేమైనప్పటికీ తెనాలి ఘటన మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పొలిటికల్ పార్టీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ సామాన్య మీద దాడి చేయడం కరెక్ట్ కాదనే భావన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే దాడికి ప్రతి దాడి అనే విధంగా అతను తిరిగి ఎమ్మెల్యే మీద దాడి చేయడాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు. అసలు కారణాలు చెప్పుకోకుండా ఉన్న పలంగా అట్లా కొట్టడానికి కారణం ఏంటని కూడా అడుగుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అయితే తెనాలి పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తిగా ఎమ్మెల్యేదే తప్పు అనే కారణం కూడా అప్పటి వరకు విచారణ తేలిందని తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈసీ కూడా సీరియస్ అయిన నేపథ్యం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అతని మీద తీవ్ర స్థాయిలో చర్యలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెనాలి వ్యవహారంలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.